వచ్చాయండి, చాలా గంటలు వచ్చాయి. నేను రాలేను ఈరోజు, నేను హాస్పిటల్ రాసి మన సండే మేము మండే ఎక్కువ వేటికి బయలుదేరాలి కదా. మేము సండే మండే ఎక్కువ బయలుదేరాలి. సండే నేను అంతా మూడు సంఘాలకు వెళ్ళాలి. పిలిచారు పరిచయం వాళ్ళకి, మాటించారు ఎదురు చూసుకోవాలి. సండే ఎర్లీ మార్నింగ్ అంటే సండే సాటర్డే అనమాట. సండే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు మాకు చర్చ్ వచ్చింది. మేము 10 గంటలకు ఆరాధన, 6 గంటలకు మార్నింగ్ 6:30 వర్షం మా చర్చ్లో. అంతంత మేము నన్ను రిటైర్ అవుతున్నాను వెంటనే చర్చ్ పెద్ద వచ్చింది. నాకు ఎప్పుడు ఫీల్ పడి మొదటిసారి డౌట్ ఉంది, హార్ట్ అటాక్స్ ఎలా ఉంటాయో అని అంటున్నారు. ఎప్పుడైతే చర్చ్ బలంగా వచ్చిందో నేను అనుకున్నది ఏంటి, తగ్గిపోతే గ్యాస్ అనుకున్నా. తర్వాత చెయ్యి పెయిన్ వచ్చింది, చెయ్యి కదలతున్నా. తర్వాత మెడ తిప్పలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. ట్రోట్లో వెంటనే మిస్సెస్ నర్సింగ్ చెప్పారు కదా, వెంటనే హాస్పిటల్కి 2 గంటలు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నన్ను ఈసీజీ తీద్దామన్నారు, తెలుసుకున్నాను. ఈసీజీ తీద్దాం అంతా పెట్టి మన సండే మార్నింగ్ పెట్టి డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. బీపీకి చెప్తున్నా, బీపీకి లేదు ఈ సంవత్సరం 1.19, కానీ వాళ్ళు మాట్లాడుతూ 1.14 అంటే డైరీ ఈసీజీ రిపోర్ట్ ఏంటి నార్మల్ అన్నారు. ఏసీ నార్మల్ తెలిసి వినబడి కళ్ళు కూస్తున్నారు. అంత డాక్టర్స్ అన్నారు 24 అవర్స్ అతన్ని అబ్జర్వేషన్లో పెడతాను. ఇంకా 2 గంటలు చర్చలున్నాను నేను, కానీ డాక్టర్స్ ఏమంటున్నారు 24 అవర్స్ కూడా ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి. మా మిస్ దగ్గర వచ్చి అంటే భయపడతారు చర్చలంటే, ఇది అడ్మిట్ అవ్వాలి. 4 గంటలు ఇక్కడ అడ్మిట్ అయితే 3 చర్చలు ఆ టైం ఉంటే తర్వాత నెక్స్ట్ చర్చ మనం ఇక్కడ రావాలి. 20% మినిమం మిస్ అవుతుంది పరిచయం. అంటే ఈ 2 రోజుల్లో ఇంత పరిచయం కానిపోతుంది, కానీ అదే టైంలో డాక్టర్ అడ్మిట్ కావాలి. నేను భార్య నుంచి నన్ను ఇంటికి వెళ్ళిపోదాం, ఏమన్నా అంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే పరిచయం ఇవ్వాలంటే ఎంతో అయిష్టంతో డాక్టర్ నోట్ రాశాడు, పేషెంట్ రిజెక్ట్ చేయడం విషయం. ఎందుకంటే నేను అలా పంపించాను. ఉదయకాలం నీరసంగా ఉన్న చర్చ ఫస్ట్ ఫాస్ట్ ఇయర్ ఉన్నాను. అతను వర్షం ఏం చేశారు, వాక్య పరిచయం చర్చ ఎవరికీ తెలియదు విషయం, ఎవరు చెప్తారు వాక్య పరిచయం చేయాలి. నేను ఉన్నప్పుడు నాకు అనుకుంటాను దేవుడు బలంగా వాడుకున్నాడు. ఒక గంట సేపు గట్టిగా మాట్లాడాను, నార్మల్గా మాట్లాడాను, టైం నాకు లేదు. ముందు ఉంది అప్పుడు టైం లేదు. అది అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో బాండు వారి చర్చలుగా బ్లడ్ తీసుకెళ్ళారు. అక్కడ నుంచి అందేదైనటువంటి చర్చలుగా సాయంత్రం ఇంటికి వచ్చాం. ఎక్కడ ఏమైనా ఫీల్ అవ్వలేదు, కానీ ఒక సర్చ చెప్పినా నేను అందించాను. నేను అనుభవిస్తుంది కాదు, దేవుని చేతిలో బలహీన మాత్రమే ఆయన వాడుకుంటున్నాను, మిమ్మల్ని వాడుకుంటున్నాను. అక్కడ అవసరాన్ని బట్టి అంతే. 3 సంఘాలు వెళ్ళినప్పుడు అంత చెప్పిన మాట నాకు ఐశ్చర్యమైన మాట అంటే తెలుసండి. టీచింగ్ అయిన తర్వాత అందరూ వచ్చి ఈ సర్వం చాలా బాగుందని, చాలా సూపర్గా ఉందని నాకు తెలుస్తుంది. అదే విశేషం. ఆ మాట కంటే దేవుడు మీ ద్వారా మాట్లాడండి అంటారు బాగుంది అవసరం. అదే కదా మనం వినాల్సింది. మీరు బాగా చెప్పారంటే మనం ఉండిపోతాం, అప్పుడు నా టీచింగ్ బాగుందా, పవర్ఫుల్ ఉందా ఫీల్ అవుతాం. అదే కాబట్టి మార్పు కలిగిందా కార్యం చేయాలి అని అవసరం. ఆ విధంగా 3 చర్చల్లో ఆన్సర్ ఒకే విధంగా ఉంది. పాస్టర్ గారు మీ వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడండి అని మీకు చర్చలు ఏడుస్తాను, సిస్టర్స్ అవుతుంది. అప్పుడు నాకు అర్థమైంది నేను ఈ యొక్క పరిచయం జరగకుండా అపవాది బయట చేశాను. ఆ విధానం నుంచి ఆ విధానం నేను ప్రశ్న వేస్తున్నాను బ్రదర్స్. దేవుడి ప్రణాళికను ఆకర్షించగలను, దేవుడు మీరు నన్ను ఎవరైనా వెళ్ళి వాడుకోవాలనుకున్నా ఎవరైనా ఆపగలరా? బ్రదర్స్ గవర్నమెంట్ ఈ లోక శక్తి అధికారులు రావాలి. దేవుడు నిర్ణయిస్తే నీ ఒక నిలబడాలి అంటే ఎవరి నమ్మలేదు మాట అంతే. అది దేవుని యొక్క కార్యం. నేను 100% నమ్ముతున్నాను, నా ప్లాన్తో పాల్సిన దాన్ని కాదు. ఇక్కడ దేవుడు నన్ను వాడుకోవాల్సి ఉన్నది కాబట్టి నన్ను ఆటకం లేకుండా మనసు రోజు బయలుదేరాలి.
సండే అయిపోయింది, నైట్ బ్యాగ్స్ అనుకున్నాం, నెక్స్ట్ మండే మార్నింగ్ 6 గంటలకి స్టేషన్కి వచ్చాం. మీకు విషయం తెలుసా, న్యూస్ పేపర్ మా బొమ్మ న్యూస్ న్యూస్ కదా, అక్కడ ఓకే కూర్చొని అడగండి ఎక్కడ చూసారా సైట్ లో తుఫాన్ బొమ్మలో ఉంది. ఏమైందంటే మేము బయలుదేరినప్పుడు చూడండి, అంటే సెకండ్ ఆగండి, మేము బయలుదేరినప్పుడు ఎలక్ట్రానిక్ 6 బయలుదేరాం, మంచి ఎట ఉంది క్లీన్స్ ఏంటి, మేము బయలుదేరవచ్చు మండే మార్నింగ్. మేము షోలాపూర్ వచ్చాం 8 అవర్స్, షోలాపూర్ వచ్చినాక కుటుంబస్తులు మా ఇంటికి ఫోన్ చేసి ఏమన్నా వర్షం పడుతుందని బాగా మేము నమ్మలే, మేము వచ్చిన క్లియర్గా ఉంది, మేకొంటే డౌట్ వచ్చింది కబడ్డీగా ఉంది, కానీ వర్షం పడుతుంది. నేనంటే ఓకే సార్ తమిళనాడు కన్యాకుమారి అంటే రాజమండ్రి వర్షం పడుతుందేమో నా అమ్మ దగ్గర అనుకున్నాను ఎవరు రాజమండ్రి, కానీ బాగా తెలివస్తుంది. నేను ట్రైన్ బయలుదేరా, బొంబాయి వదిలిపెట్టిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంకా రోజుతో రోజు నిన్న మనం కొన్ని వార్త ఏంటంటే రోడ్లు బంద్ అయినాయి, ట్రైన్లు బంద్ అయినాయి, ఇంకా ఫ్లైట్స్ కూడా బంద్ అయినాయి. 3-4 రోజు నిన్న మనసారి నిన్న రాత్రి మనం ఇప్పుడుకున్నాను నేను గమనించా, మేము ఒక 4 గంటల లేట్ బయలుదేరితే బస్సులు బంద్, రోడ్లు బంద్, ట్రైన్లు బంద్, ఫ్లైట్స్ బంద్. మేము బయలుదేరిన తర్వాత మీరు అనుకోవచ్చు అంతేంటి ప్రత్యేకత ఈ మాస్టర్ కొడుకు దేవుడు మా తడుగుతాడని ఎవరేమో అడగండి, నేను ఎంత అనుకుంటున్నాను నా యొక్క పరిచయం దేవుడు వాడుకోవాలంట మేమున్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, మేము దాటిన తర్వాత ఇంట్లో తుఫాన్ పడింది, ఇక్కడ వాళ్ళ ప్రశాంతంగా ఉంది దేవుడి గత రాత్రి నిన్న ధవరేశ్వర రాజమండ్రిలో చక్కటి కార్యం చేశారు. నాతో మాట్లాడే ప్రతి ఒక్కరు ఏడ్చారు, ఏడ్చేది వారి యొక్క బలహీనత ఉంటుకున్నా దేవుడికి సమర్పించుకున్నాను, దేవుడికి స్తోత్ర బాధితంగా ఇక్కడికి రావటం బట్టి అక్కడ మీ మధ్యలో నిలబడి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి లేదా మీ ద్వారా నేను భావన నేర్చుకోవడానికి దేవుడు అంత అవకాశం తీసుకున్నాను. ఈ విధంగా నేను మంచి రావడం జరిగింది.